సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు సూర్యకాంతం ఇంటికి కొందరు ఊరు వాళ్ళు పూలు పండ్లు తీసుకుని వస్తారు. సూర్యకాంతం ఇంటి ముందు నిల్చుని సూర్యకాంతం ని పిలుస్తూ ఉంటారు. అమ్మా సూర్యకాంతం అమ్మా, అమ్మా సూర్యకాంతం అమ్మా అని పిలుస్తారు. అది విన్న సూర్యకాంతం మరియు చంద్రకాంతం బయటికి వస్తారు. వాళ్ళిద్దరినీ చూసిన ఊరు జనం ఎంతో సంతోషంతో ఆ పూలని పండ్లను ఆమె ముందు పెడతారు. ఆ బుట్టడు పూలు పండ్లు చూసిన చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. సూర్యకాంతం వాళ్లతో ఇలా అంటుంది, ఏందయ్యా ఇది? దానికి ఒక పెద్ద ఆయన ఇలా అంటాడు, అమ్మా మీరు మాకు చేసిన మేలుకి మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాం. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేమని మాకు తెలుసు. ఏదో మా వంతు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండ్లు పూలు తెచ్చినమమ్మ, మీరు కాదనకండమ్మా అని అంటాడు. అది విన్న చంద్రకాంతం మనసులో, ఏంది మా అత్తమ్మ వీళ్ళకి హెల్ప్ చేసిందా? హా చేసిందేమోలే, ఆమెకి సంఘసేవ ఎక్కువే కదా. ఏదైతే ఏంది, మనకి మంచిగా బుట్టడు పండ్లు పూలు ఫ్రీగా వస్తున్నాయి, గజాలు అని అనుకొని మనసులో ఎంతో సంతోషపడుతూ ఉంది. కాని సూర్యకాంతం మాత్రం తనకి చేసిన మేళ్లు ఇంకా గుర్తు పెట్టుకుని తన కోసం ఇంత దూరం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తుంది. ఆ ఊరి వాళ్లతో ఇలా అంటుంది, ఇదిగో పెద్దాయన, నేను ఏదో ఆశించి మీకు సహాయం చేయలేదయ్యా. ఏదో సాటి మనిషి ఆపదలో ఉండడం చూడలేక హెల్ప్ చేసిన గంతే. కాని మీరు నా కోసం అంత దూరంకెళ్ళి వచ్చిండ్రు చూడు, గదిజాలయ్యా నాకు. ఈ పండ్లు పూలు పెద్దవాళ్లకి పేదవాళ్లకి ఆకలితో ఉన్నవాళ్లకు ఇవ్వండి. సూర్యకాంతం పెద్ద మనసు చూసి అక్కడ ఉన్నవాళ్లంతా చేతులెత్తి దండం పెట్టారు. ఆమెను చల్లగా జీవించు తల్లి అని ఆశీర్వదించారు. కాని చంద్రకాంతానికి మాత్రం కోపం వస్తుంది. మనసులో ఇలా అనుకుంటుంది, ఛ, మళ్ళీ చేతి వరకు వచ్చిన కూడుని మందిపాలు చేసింది మా అత్త, ఈమెప్పుడు ఇంతే. అయినా వాళ్ళకి ఈమె ఏం సహాయం చేసిందబ్బా, వాళ్ళు ఈమెని అంతలా పొగుడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో, ఏందే నా ముద్దుల అత్యాస కొడలా, ఏందో దీర్ఘంగా ఆలోచిస్తాన్నావు అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం మనసులో, ఈమెకి ఒళ్ళంతా వెటకారమే అని మనసులో తిట్టుకుని బయటికి ఇలా అంటుంది, ఏం లేదత్తమ్మా, వాళ్ళంతా మీరు వాళ్ళకి ఏందో సహాయం చేసిండ్రని అంటాండ్రు కదా, గదేందా అని ఆలోచిస్తాన్నా. దానికి సూర్యకాంతం ఇలా అంటుంది, ఏం లేదే, పోయిన నెలలో వాళ్ళ ఊర్లో వరదలొచ్చినాయి కదా, పాపం వాళ్ళ జనాలంతా గా వరదల్లో చిక్కుకుపోయారు. అప్పుడు నా దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్ మినీ మ్యాజికల్ ట్రక్తో వాళ్ళని కాపాడినా. దానికి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతూ గిట్ల పండ్లు పూలు తెచ్చిండ్రు. నువ్వు కూడా గిట్ల జనాలకి పనికొచ్చే పండ్లు చేస్తే నిన్ను కూడా వాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంటుంది, ఎంత గుండెల్లో పెట్టుకున్నా తెచ్చేది పూలు పండ్లే కదా, బంగారమో వెండో కాదుగా అని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరుసటి రోజు చంద్రకాంతం షాపింగ్ కోసం బయటికి వెళ్తుంది. అక్కడ అవతారం, అదేనండి మన బుచ్కి దొంగ, ఒక బండిలో నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంతం వాడిని ఆట పట్టిద్దామని మెల్లిగా వాడి వెనకాలికి వెళ్లి వెనకాల నుండి ఇలా అంటుంది, ఏం చేస్తున్నావు తమ్ముడు అని అంటుంది. చంద్రకాంతం వాయిస్ వినటంతో అవతారం భయంతో, అని గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ కింద పడేస్తాడు. అది చూసిన చంద్రకాంతం గట్టిగా నవ్వుతూ ఇలా అంటుంది,
ఏందిరా తమ్మి, ఏందిరా తమ్మి, భయపడ్డావా? మరీ అంతగనం భయపడుడేంద్రా, నేనేమైనా దయ్యాన్నా ఏంది అని అంటుంది. దానికి అవతారం ఏడుస్తూ ఇలా అంటాడు. మరి గా రోజు నువ్వు కొట్టిన దెబ్బలకి గా మాత్రం భయం ఉండదా ఏంది? బుచ్చిక్కి బుచ్చిక్కి. ఏం ఫ్రెండ్స్, అక్క నన్ను ఎట్లా కొట్టిందో ఇంకా చూడలేదా ఏంది? అయితే వెంటనే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి. బుచ్చుకో బుచ్చిక్కి. అయినా నువ్వేందక్క గట్ల భయపెట్టినావు? చూడు, నీ వల్ల పెట్రోల్ మొత్తం నీళ్ళ పాలైంది అని అంటాడు. దానికి చంద్రకాంతం ఇలా అంటుంది. లీటర్ పెట్రోల్ పోయినందుకే అంత ఎడవాలారా? నీకేం తెలుసక్క పెట్రోల్ రేటు ఎంత ఉందో? ఇది బ్లాక్ లో అమ్మితే ఎంత లాభమో తెలుసా? అదే పక్క టౌన్ కి తీసుకుని వెళ్ళి అమ్మితే డబ్బులే డబ్బులు. మరి పక్క టౌన్ లోకి వెళ్ళి అమ్ముకోవచ్చు కదరా. ఏంది తీసుకుని వెళ్ళేది? అక్కడ అడుగడుగున చెక్ పోస్టులుంటాయి, దొరికితే బొక్కలో వేస్తారు. అండర్ గ్రౌండ్ ఏమన్నా ప్లాన్ చేయాలి. అది విన్న చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది. అవతారంతో ఇలా అంటుంది. సరే, మరి నేను నిన్ను అండర్ గ్రౌండ్ లో నుంచి ఆ టౌన్ కి తీసుకుని వెళ్తాను, కానీ ప్రాఫిట్ లో నాకు 50% షేర్ ఇవ్వాలి అని అడుగుతుంది. దానికి అవతారం కూడా సరే అంటాడు. చంద్రకాంతం సూర్యకాంతం దగ్గరున్న అండర్ గ్రౌండ్ మినీ మ్యాజికల్ ట్రక్ ని దొంగతనంగా తీసుకుని రోజు అవతారాన్ని అండర్ గ్రౌండ్ ద్వారా పక్క టౌన్ కి తీసుకుని వెళ్లేది. అలా వాళ్ళిద్దరూ పక్క టౌన్ లో పెట్రోల్ అమ్ముతూ మంచిగా పైసలు కమాయిస్తూ ఉన్నారు. ఒకరోజు చంద్రకాంతం డబ్బులు లెక్క పెడుతూ ఉండగా సూర్యకాంతం చూస్తుంది. తన మనసులో ఇలా అనుకుంది. ఏంది గీ పిల్ల ఏం పనిచేస్తనే లేదు, అయినా పైసలు ఏంచొచ్చినాయి దీనికి? ఖచ్చితంగా గిదేదో దీర్ధిమాక్ పనిచేస్తాంది, గదేందో తెలుసుకోవాలి అని అనుకుని వెంటనే తన మ్యాజిక్ గ్లోబ్ లో నుంచి చూస్తుంది. అది చూసిన సూర్యకాంతానికి విషయం మొత్తం అర్థమవుతుంది. వాళ్ళిద్దరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ మినీ మ్యాజికల్ ట్రక్ ద్వారా అండర్ గ్రౌండ్ లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్ తో ఆ ట్రక్ ని అక్కడే అండర్ గ్రౌండ్ లో ఆపేస్తుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక చంద్రకాంతం అవతారం ఇద్దరూ భయంతో వణుకుతూ ఉంటారు. అండర్ గ్రౌండ్ లో ఆగిపోవడంతో పాములు జర్రులు వాళ్ల దగ్గరికి వస్తూ ఉంటాయి. వాటిని చూసి ఇద్దరూ భయంతో వణకడం మొదలు పెడతారు. అయ్యో అయ్యో అయ్యో, కాపాడండి కాపాడండి, రక్షించండి, ఎవరైనా రక్షించండి. అని భయంతో అరుస్తూ ఉంటారు. అప్పుడు సూర్యకాంతం వాళ్ళిద్దరినీ బయటికి తీసి తన మ్యాజికల్ ట్రక్ ను తనకి తెలియకుండా తీసినందుకు ఇద్దరినీ తిడుతుంది. అత్తమ్మా, ఇంకా లైఫ్ లో నీ మ్యాజికల్ ట్రక్ ని వాడమొత్తమ్మా. అది విన్న సూర్యకాంతం వాళ్ళిద్దరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఇంకొక్కసారి గిసోంటి చెత్త ప్లాన్లు చేసిండ్రో, ఇద్దరిని అండర్ గ్రౌండ్ లోనే వదిలేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. అలా సూర్యకాంతం చంద్రకాంతం అవతారంకి బుద్ధి వచ్చేలా చేస్తుంది. సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరు హాల్లో కూర్చొని ఉన్నారు. అత్తమ్మా, కాఫీ తాగుదరా? వద్దే అని అంది. చంద్రకాంతం కాసేపు ఆగి, అత్తమ్మా టీ తాగుతారా? వద్దమ్మా. ఇంకాసేపు అయిన తర్వాత,
అత్తమ్మ బూస్ట్ అని అంటూ ఉండగా సూర్యకాంతం, నాకు బూస్ట్ కూడా వద్దే, కానీ నీకేం కావాలో చెప్పు. ఏం లేదు అత్తమ్మ, ఇందాక ఒక సినిమా చూశాను, అందులో అత్త కొడలితో, ఏమే ఈ ఇంటికి కొడలిగా వచ్చి ఎన్ని రోజులైతాంది, ఒక్క రోజైనా అత్తమ్మ కాఫీ తాగుతారా, అత్తమ్మ టీ తాగుతారా, అత్తమ్మ బూస్ట్ తాగుతారా అని అడిగావా? ఎప్పుడు చూడు నీకు నువ్వే ఉప్మాలు పెసరట్లు కాఫీలు టీలు పెట్టుకొని చేసుకుంటావు, కాని నాకెప్పుడైనా ఇచ్చావంటే అని తిట్టింది అత్తమ్మ. అలా మీరు నన్నెప్పుడూ తిట్టకూడదని ఇప్పుడే అడుగుతున్నాను అత్తమ్మ, అది కావాలా ఇది కావాలా అని. ఆ మాట విని సూర్యకాంతం నవ్వుతూ, సినిమాలో సీన్ చూసి నన్ను అడుగుతున్నావానే, నా కోడలే, సరే గాని ఇప్పుడు నేను నువ్వు అడిగినవన్నీ చేసి తీసుకురా అంటే ఏం చేస్తావే? సినిమాలో ఏం చెయ్యాలో చెప్పలేదత్తమ్మా. ఉన్న పిచ్చి జాలదని కొత్తగా సినిమా పిచ్చి కూడా తెచ్చుకున్నావా? వెళ్ళు, వెళ్ళి ఏం చేస్తే ఏమొస్తుంది అని కూర్చొని బాగా ఆలోచించు. వెంటనే చంద్రకాంతం లేచి, సరే అత్తమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. అది చూసి సూర్యకాంతం, ఇది ఇంకా మారదు. తర్వాత రోజు ఉదయం చంద్రకాంతం హాల్లో కూర్చుని ఉన్న అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మ నేను షాపింగ్ కెళ్ళొస్తాను, పండగ మొన్ననే గన్నే పోయింది, ఇప్పుడేం కొంటవే? చిన్న చిన్నవే అత్తమ్మ, కవిత కూడా వస్తుంది, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సరే వెళ్ళు. సాయంత్రానికి తిరిగి వచ్చింది. హాల్లోనే ఉన్న సూర్యకాంతం చంద్రకాంతాన్ని చూసి, చిన్న చిన్నవే అని చెప్పి వెళ్ళినావు కదనే, చిన్నవాటికి కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు షాపింగ్ చేయాలా అని అంటూ ఉంటే చంద్రకాంతం కొంచెం డల్లుగా, క్షమించండి అత్తమ్మ, మంచి దువ్వెన కోసం తిరిగా. ఏంది దువ్వెన కోసం షాపులు తిరిగినవా? బంగారంతో చేసిన దువ్వెనేమైనా ఉన్నవానే, లేక వజ్రాలు పొదిగిందేమన్నా తీసుకున్నావా? అదేం లేదత్తమ్మ, దగ్గర ఉన్న షాపుల్లో అంత మంచిగా లేవు, అందుకనే వేరే షాపులో తెచ్చాను, అందుకే లేట్ అయిందత్తమ్మ అని అనుకుంటూ లోపలికెళ్ళింది. తెల్లారి స్నానం చేసి చేతిలో దువ్వెన పట్టుకుని అద్దం ముందు నిలబడి పాట పాడుకుంటూ, దువ్విన తలనే దువ్వడం, వేసిన జడనే వేయడం, కొత్తగా తెచ్చిన దువ్వెనతో తల దువ్వుతూ దువ్వుతూ ఉన్నాను అని అంటూ ఒకేసారి దువ్వెన పెట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా దువ్వుతూ ఉంది. ఆమె తల దువ్విన ప్రతిసారి ఆ దువ్వెనతో చిక్కిన జుట్టంతా ఊడిపోయింది. చూస్తూ ఉండగానే అరగుండైపోయింది. అది చూసి చంద్రకాంత భయపడి, ఏంటిది నా జుట్టంతా ఇట్లా ఊడిపోయిందేంటి, ఏమైంది నా జుట్టుకి అని ఊడి కింద పడ్డ జుట్టుని చేతిలోకి తీసుకుని ఏడుస్తూ ఉంది. బయట హాల్లో కూర్చుని ఉన్న సూర్యకాంతానికి చంద్రకాంతం ఏడుపు వినిపించింది. ఏమైంది దీనికి, ఎవరో పోయినట్టు ఇప్పుడు ఏడుస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి చంద్రకాంతం గదిలోకి వస్తూ, చంద్రా ఏమైందే అని అనుకుంటూ వస్తుంది. అత్త గొంతు వినగానే చంద్రకాంతం ఏడుపు ఆపేసి నిండా